బాన్సారి నుంచి వచ్చిన ప్రెస్ రిపోర్టులందరికీ మా రైస్ మిల్ కి కాడు గుంజినందుకు 100 రూపాయలు ఇవన్నీ హైదరాబాద్ రేపు వాడు జమానిక ధరలు 700 రూపాయలు కాడు కోసం 100 రూపాయలు ఇవన్నీ మన సోమరి జనం మన నిర్లక్ష్యం మన ఎన్నికలకు ముందు మనల్ని మనని నమ్మించి 60-40 రూపాయలకు డీజిల్ పెట్రోల్ 50 రూపాయల లోపు ఇస్తామని చెప్పించి ఈ రోజు 120 రూపాయలకు పెట్రోల్ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఈ అడ్డదిడ్డమైన టాక్స్ ను విధించేయండి వీటన్నిటిని ఎనికి తీసుకోవాలి రేపు జీఎస్టీ కౌన్సిల్ అన్న దాకా నిర్మలమ్మ ప్రకటన ఏంది నిర్మలా సీతారామన్ ఏంటంటే రేపు జీఎస్టీ లోకి చేరుస్తున్నామని మంతల్లారి ఆమర్త రోడ్డు హరీష్ రావు గారు ఒప్పుకోలేదని ఇవన్నీ వాళ్ళ రాష్ట్రాల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చే తప్పుడు మాటలు మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ విధానాన్ని మార్చాలి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటుంది అన్నారు కాబట్టి అని అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా డీజిల్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి మనం ఈ సమస్యల మీద అంతా ఈ రోజు నుంచి పిడికిలు బిగించి మనం ఖచ్చితంగా ఉంటామని అందరం ప్రామిస్ చేయాలి మనం ముందుకెళ్తామని ప్రామిస్ చేయాలి తెలంగాణ లారీ యజమానుల ఐక్యత